ఇరకాటంలో పెట్టాలి అన్నటువంటి ఒక కుట్ర మరొక వైపు రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న ఆలయ దాడులు ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు మరి క్రిస్టియన్ మిషనరీస్ చేస్తున్నటువంటి మత మార్పిడులు వీటన్నిటి నుంచి కూడా ప్రజల దృష్టి మరల్చాలని ఒక ఎమోషనల్ ఇష్యూగా దీన్ని ఎంచుకున్నారు తప్పితే అక్కడ ఏమీ జరగలేదు ఏమీ లేని దానికి ఉద్యమం పేరుతో ఉద్యోగుల్ని అసహనానికి అభద్రతా భావానికి గురి చేసేటువంటి ఒక రాజకీయ క్రీడ మాత్రమే అన్నీ ఉన్నా స్టీల్ ప్లాంట్ రక్షింపబడుతుంది ఇప్పుడు అది కాదండి దేశంలో ఒక నిమిషం వందల ఇప్పుడు మళ్ళీ మీరు అహింసానికి వెళ్తున్నారు రామతీర్థంలో శ్రీరామ శిరఛేదం చేసిన వారు ఎవరు ఆ వ్యక్తుల్ని పట్టుకున్నారా దానికి ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పిందా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఇది కలిసివేసిన అంశం రామ అందరూ మేము 100 మంది పోలీసులు పనిచేస్తున్నారని చెప్పారు ఏమైంది రామతీర్థంలో దుండగులు ఎవరు సమాధానం లేదు దాన్ని ప్రశ్నించరు లేనిపోని వాటిని సృష్టించి వాటిపై వివరం కావాలని అడుగుతారు రామతీర్థంపై ఈ ప్రభుత్వం సమాధానం చెప్పేదాకా మరి అకృత్యాలకు ఎవరు పాల్పడ్డారో వారిని పట్టుకునేదాకా వదిలిపెట్టేది లేదు ఒకవైపు అది మరొకవైపు క్రిస్టియన్ పాస్టర్లు మేము 100 గ్రామాలని క్రైస్తవ పరం చేశాము హిందూ దేవతా విగ్రహాలని ఖాళీలో తన్నాము మేము 100 కోట్ల రూపాయలు విదేశీ నిధుల్ని తీసుకువచ్చి ఇక్కడ ప్రచారానికి క్రైస్తవ మత ప్రచారానికి వాడాము అని స్పష్టంగా చెప్తే ఏదో అరెస్ట్ చేశామన్నారు తప్పితే ఇన్వెస్టిగేషన్ ఏది వాటిని నియంత్రించే చర్యలు ఎక్కడ అవేమీ చెప్పరు నేను మన పార్లమెంట్లో ఇంకొక ప్రశ్న అడిగాను అనేక మంది చట్టం చాలా స్పష్టంగా ఉంది రాజ్యాంగం చాలా స్పష్టంగా ఉంది షెడ్యూల్ కాస్ట్ అంటే కేవలం హిందూ సిక్ బౌద్ధిక్ ధర్మాలకు చెందిన వారికి మాత్రమే షెడ్యూల్డ్ కులాలుగా గుర్తింపబడతారు అని రాజ్యాంగంలో చెప్తోందని నాకు పార్లమెంటు సాక్షిగా రవిశంకర్ ప్రసాద్ గారు చెప్పారు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతోంది ఈ విషయాలన్నింటినీ బీజేపీ తెరపైకి తెస్తోంది కేవలం ఆంధ్రప్రదేశ్లో కాదు మాకు ఇది రాజకీయ అంశం కానే కాదు షెడ్యూల్ కులాల వారి యొక్క హక్కుల్ని కాపాడటం మా బాధ్యత అన్ని పార్టీల బాధ్యత ఇక్కడ మత మార్పిడులు జరుగుతుంటే మంత్రులు స్వయంగా రాష్ట్ర హోంమంత్రే ప్రకటించుకుంటే నేను క్రిస్టియన్ అని టీడీపీలో అనేక మంది ఎస్సీ కాన్స్టిట్యూన్సీస్ నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యేస్ అందరూ మేము క్రిస్టియన్స్ అని చెప్పుకున్నారు బహుశా అనిత గారు అనుకుంటాను ఆమెని టీటీడీలో సభ్యురాలని చేశారు ఆవిడ నేను క్రిస్టియన్ని నేను బైబిల్ని పట్టుకొని తిరుగుతానని చెప్పింది చట్టం రాజ్యాంగం ఏం చెప్తోంది రాజ్యాంగం షెడ్యూల్ ఇది నాకు పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన ప్రశ్న ఇది నాకు తెలిసి దేశంలో అతిపెద్ద విషయాల్లో ఇదొకటి దీనిపైన ఖచ్చితంగా చర్చ జరగాలి షెడ్యూల్ కాన్స్టిట్యూషన్ షెడ్యూల్ కాస్ట్ ఆర్డర్ దానిలో మూడవ అంశంగా నాకు పార్లమెంట్ సాక్షిగా ఇచ్చారు కేవలం ఈ ధర్మాలకు చెందిన వారిని గుర్తిస్తారని ఈ రాష్ట్రంలో నాకు తెలిసి అనేక మంది ఎమ్మెల్యేలు అనేక మంది మంత్రులు ఎస్సీలమని చెప్పుకుంటున్నారు కానీ అనేక మంది క్రిస్టియన్లుగా కన్వర్ట్ అయ్యి మేము క్రిస్టియన్లని గొప్పగా చెప్పుకుంటూ ప్రచారం చేస్తూ వారందరూ కూడా మరి రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారు రాష్ట్రంలో మంత్రులు ఎమ్మెల్యేలు హోంమంత్రి రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నారంటే అంతకంటే దౌర్భాగ్య పరిస్థితి మరొకటి ఈ అంశాలు నిజమైన అంశాలు వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది ఇప్పుడే కావాలని ఆ విషయాన్ని రెచ్చగొట్టి ప్రజల్ని అభద్రతా భావాన్ని గురిచేయాలన్నటువంటి రాజకీయ కుట్రని స్పష్టంగా రాష్ట్ర అధ్యక్షులు వీర్రాజు గారు చెప్పారు ఇప్పుడే